సెంచరీ ఆఫ్ ద ట్రూత్కి వెళ్తున్నాము. దాని స్పెషాలిటీ ఏంటంటే లైక్ దాని కన్స్ట్రక్షన్ మొత్తం వుడ్తో చేస్తారనమాట. సో అక్కడే లైవ్లో మొత్తం వుడ్ మొత్తం చెక్కి లైక్ ఒక దాన్ని ఫ్రేమ్స్గా చేసి అటాచ్ చేసి ఒక బిగ్ బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. అది చూద్దాం పదండి, లెట్స్ గో. సెంచరీ ఆఫ్ ద ట్రూత్లో మనం వెళ్ళాలంటే ఇంగ్లీష్ గైడ్ని తీసుకొని వెళ్ళాలి, లైక్ ఎవరి లాంగ్వేజ్ అయితే వాళ్ళ రెస్పెక్టివ్ గైడ్స్ని తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ 45 మినిట్స్ మనకి దీని హిస్టరీ ఏంటి, లైక్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, దీని స్పెషాలిటీ ఏంటి మొత్తం గైడ్ చేస్తారనమాట. సో అక్కడికే వెళ్తున్నాము. సో అదండి, లెట్స్ గో. యాక్చువల్లీ ఇంకా 889 ఉంది, 800 ఉంది, 880 ఎంతో అప్పుడు చేయలేదు మనం, 920 ఉన్నప్పుడు చేసాం, 40 రూపాయలు పెరిగింది. 100 రూపాయలు పెరిగింది అంతే, మనం లేట్ అయ్యే కొద్దీ పెరుగుతుంది. వచ్చి ఇప్పుడు కార్పెంటర్ పని చేయబోతున్నాం. కార్పెంటర్ పని కూడా ఉంది. సాంక్చురీ ఆఫ్ ట్రూత్. అసలు ది ట్రూత్ ఏందో తెలుసుకున్నాం. ట్రూత్ ఏందంటే ఏమి లేదని తెలుసుకోవడం ట్రూత్. ఏంది బ్రో ఇది? కార్పెంటర్ రైట్ చేసుకోవడం. సో రైట్ చేయబ్రో వెనకాల. ఓకే, ఇంకొద్దిగా కాళ్ళే. థ్యాంక్ యూ. Okay, so right now you can join with me for information and for safety. ఇక్కడ కనిపిస్తున్న లేడీయే మా టూర్ ఆపరేటర్. సో మనకి గైడ్ చేసేది ఆవిడే అనమాట. సో మన అందరినీ ఒక గ్రూప్ లో ఫామ్ చేసి మొత్తం తీసుకెళ్లి గైడ్ చేస్తారు. వాట్ ఇస్ వాటర్, దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఏం గుడ్ వాడారు, సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారనమాట. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు కదా, ఆయనే ఫౌండర్ ఆఫ్ ఈ సెంచరీ ఆఫ్ ది ట్రూత్ అన్నమాట. After that is Fairbank, one of Asia's royal palace. The palace name is Pratinath Sampradrasat. Okay, so after that you can see there has a column also, like that big column, 170 column supporting for this museum. After that you can see this building has, you can see not only about their culture and art but also the truth of our life also. That's why you see this museum name is Sanctuary of Truth. Okay, so now let's continue. Okay, let's go there. Okay, everyone. Yeah,
Okay, so you see this area. This area is just the last walk and exit way. Once we finish tour, you can come out from there. When you come out, you can return to your house and take the bus. After that, you can return to your house. That's the exit way. Before exit, we have extra activity. Like that, you see over there is elephant camp. For elephant trip, and then there has horse riding and horse carriage. Over there has rowing boat and outside has speedboat also. So if you're interested about the extra activity, when you come down, you can put them with yourself. Okay, so now, let's go. Okay, for English information, please. Okay, let's go together for the English information because over there has a Chinese group already, not different languages. That's okay. So right now, let's go. The exhibition area is the base area, the base of the museum. So the base of the museum, like the base also a two-layer base. You see, this one is the upper base. We call lotus base, decorated by lotus flower, and then this place is a lower base. So you see the gap between two base, that area. They has they carving about tradition. For the first one, and wait for the other after all. Okay, we want to take our time. Okay, you can go inside the first room. Turn right for the first room, please. Hey, Nanda. Bro, in your bed, Aldo. First room, Kerala, Nanda. సెంచరీ ఆఫ్ ద ట్రూత్ టూర్ అయిపోయిందండి. రియల్లీ వర్త్ వర్మ లాగే ఉంది. ఎక్సలెంట్ అసలు కన్స్ట్రక్షన్ కానీ చాలా మెగ్నిఫిసెంట్ గా ఉంది. ఆ టూర్ అయిపోయింది. కోరల్ ఐలాండ్ వెళ్దామని చెప్పి ఈ పీర్ స్పాట్ కు వచ్చాము. ఇక్కడ గవర్నమెంట్ ఫెరీస్ ఉంటాయి, 10 బాత్ తీసుకుంటారు. కోరల్ ఐలాండ్ తీసుకెళ్లి అక్కడ ఒక 5-6 అవర్స్ టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో లైక్ డిపెండ్స్ ఆన్ అవర్ టైం ఫ్రేమ్.
అది చూద్దాం పదండి, లెట్స్ గో హౌ ఇట్ గోస్. ఎండ మాత్రం దంచి వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా కొనుక్కొని జ్యూస్ లాంటిది తీసుకొని హ్యాపీగా మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాడు. మహా అయితే గంట ఉంటాం, ఎంతకు మించి ఉండగలం అని చెప్పి నీళ్ళలో దిగేది ఉండదు, ఏముంటుంది. ఆల్రెడీ కరిబొగ్గుల ఆనందరావు అయితే స్పీడ్ బోట్ పీర్ 2 కాదు అనుకుంటాను బ్రో, గవర్నమెంట్ ఫెర్రీ ఉంది. భాష మాట్లాడితే అర్థం అవుతుంది, ఇండియన్స్ లా ఉన్నారు కానీ భాష మాట్లాడితే అర్థం అవుతుంది వేరే వాళ్ళు. అదే పదండి పదండి, అదే వేరు పదపడరు పరిగెత్తు. బ్రో అక్కడికి వెళ్ళి నేను someone who's with you, said I could call you anytime, but anytime means when it suits you.